हेलो गाइस नेनु मी साई एंड वेलकम बैक टू अवर यूट्यूब चैनल तेलुगु टेक बॉक्स फ्रेंड्स ई रोजु मनमैते ई वीडियोलो व्हाट्सएप की संबंधिंचिन ఒక సూపర్ ట్రిక్ గురించి అయితే ఫ్రెండ్స్ తెలుసుకోబోతున్నాం. బేసిక్ గా ఫ్రెండ్స్ ఈ ట్రిక్ వచ్చేసి లవర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అన్నమాట. అదేంటంటే ఫ్రెండ్స్ బేసిక్ గా మనం వాట్సాప్ లో ఎవరికైనా సరే మెసేజ్ అయితే సెండ్ చేస్తూ ఉంటాం. కానీ ఈ రోజు నేను చెప్పబోయే ట్రిక్ ని యూస్ చేసి ఫ్రెండ్స్ మీరైతే వాట్సాప్ లో పంపే మెసేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే ఫ్రెండ్స్ మీరు కోడింగ్ లో అయితే పంపొచ్చు అన్నమాట. అవును ఫ్రెండ్స్ మీరు పర్టిక్యులర్ గా ఎవరికైతే ఈ ట్రిక్ గురించి చెప్తారో వాళ్ళు మాత్రమే ఫ్రెండ్స్ మీరు కోడింగ్ లో పంపిన మెసేజ్ ఏవైతే ఉన్నాయో వాటిని డీకోడ్ చేసి ఫ్రెండ్స్ వాళ్ళైతే మెసేజ్ అయితే చదవడం జరుగుతుంది అన్నమాట. అంటే మీరు మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు బాయ్ ఫ్రెండ్ కావచ్చు మీరు ఏదైనా మెసేజ్ పంపాలనుకోండి కోడింగ్ లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాట్సాప్ ని ఓపెన్ చేసి ఆ మెసేజ్ ని చూసినా సరే వాళ్ళకైతే ఫ్రెండ్స్ ఈ మెసేజ్ ఏంటో అర్థం అయితే కాదు. ఆ కోడ్ ని ఎప్పటి వరకు అయితే ఫ్రెండ్స్ వాళ్ళు డీకోడ్ చేయరో అప్పటి వరకు అయితే వాళ్ళకైతే ఆ మెసేజ్ అనేది చదవడం అయితే కుదరడం అన్నమాట. సో బేసిక్ గా ఫ్రెండ్స్ ఈ ట్రిక్ వచ్చేసి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ ఉండబోతుంది కాబట్టి ఈ వీడియోని లైక్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి కావచ్చు రిలేటివ్స్ కావచ్చు ఇలాంటి ప్రాబ్లమ్ ఎవరైనా ఉన్నట్లయితే ఫ్రెండ్స్ వాళ్ళకైతే వీడియో షేర్ అయితే చేసుకోండి. సో ఇలా మీరు కూడా ఫ్రెండ్స్ మీ వాట్సాప్ లో నుండి ఎవరికైనా సరే కోడింగ్ తో మెసేజ్ పంపాలి లేదా ఎవరైనా కోడింగ్ తో మీకు మెసేజ్ పంపినట్లయితే దాన్ని డీకోడ్ చేయాలి అనుకుంటే మీ మొబైల్ అయితే ఫ్రెండ్స్ ఒక చిన్న అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. బేసిక్ గా ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ వచ్చేసి ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉన్న అప్లికేషన్ అండ్ ఈ అప్లికేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ 2 పర్సన్స్ మొబైల్ లో అయితే ఉండాలన్నమాట. ఎవరైతే మెసేజ్ పంపుతున్నారో వాళ్ళ మొబైల్లో ఉండాలి మెసేజ్ ని కోడింగ్ చేయడం కోసం అండ్ ఎవరైతే మెసేజ్ ని రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళ మొబైల్లో కూడా ఉండాలి ఆ మెసేజ్ ని డీకోడ్ చేయడం కోసం. సో మీ మొబైల్ లో అయితే ఫ్రెండ్స్ ఆ చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాలి కదా. ఫ్రెండ్స్ ఆ అప్లికేషన్ ఏంటి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే వీడియోని లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది. సో దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెట్ చేసుకోండి. నేను ఎప్పుడు ఒక కొత్త వీడియో అప్లోడ్ చేసినా సరే ఫ్రెండ్స్ మీకు ఒకే సెకండ్ లో నోటిఫికేషన్ వస్తుందన్నమాట. మీరు మిస్ అవ్వకుండా మన కొత్త వీడియోలు అన్ని చూడొచ్చు. ఆ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఈ వీడియో టైటిల్ పైన ఈ విధంగా క్లిక్ చేయగానే డిస్క్రిప్షన్ లో మీరు ఇక్కడ చూడొచ్చు యాప్ లింక్ అని చెప్పేసి ఫ్రెండ్స్ ఒక లింక్ అయితే వస్తుందన్నమాట. ఇదే లింక్ పైన క్లిక్ చేసి ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ అయితే చాలా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసిన వెంటనే మీకైతే ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నమాట. సో ఆ తర్వాత ఫ్రెండ్స్ మీరు సింపుల్ గా ఓపెన్ పైన క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూడవచ్చు మీకైతే ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సో బేసిక్ గా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు టైప్ చేసే టెక్స్ట్ ఏదైతే ఉందో అదైతే టెక్స్ట్ నుంచి మార్స్ కోడ్ లోకి అయితే కన్వర్ట్ అయితే అయిపోతుంది అన్నమాట. మనం దీని నుండి అయితే ఫ్రెండ్స్ మార్స్ నుండి టెక్స్ట్ లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ సింపుల్ గా టెక్స్ట్ నుండి మార్స్ లోకి అయితే కన్వర్ట్ అయితే చేస్తున్నాం ఇప్పుడు. సో దానికోసం అయితే ఫ్రెండ్స్ సింపుల్ గా ఇక్కడ ఒక మెసేజ్ టైప్ చేస్తున్నాను మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ టైప్ చేసిన మెసేజ్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ కింద అయితే కోడింగ్ లోకి అయితే కన్వర్ట్ అయితే కావడం జరిగింది. సో దాని తర్వాత ఇక్కడ సింపుల్ గా కాపీ చేసుకొని మీరు ఇలా ఫ్రెండ్స్ ఎవరికైతే ఆ మెసేజ్ పంపాలనుకుంటున్నారో చాట్ ని ఓపెన్ చేయండి. చాట్ ని ఓపెన్ చేసి ఫ్రెండ్స్ మీరు సింపుల్ గా ఆ మెసేజ్ ఇక్కడ పేస్ట్ చేసి సెండ్ చేశారనుకోండి ఈ మెసేజ్ ని ఎవరు చూసినా సరే ఫ్రెండ్స్ వాళ్ళకైతే అర్థమే కాదు ఈ మెసేజ్ అసలు ఏంటి ఏం పంపించారని చెప్పేసి. వాళ్ళు దీన్ని చూసైతే ఫ్రెండ్స్ డైరెక్ట్ గా ఏదో టెక్స్ట్ మెసేజ్ కావచ్చు ఏదో డాట్ డాట్స్ వచ్చిందని అయితే అనుకుంటారు. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ నేను ఈ ఫోన్ లోకి అయితే మెసేజ్ ని సెండ్ చేశాను కదా. సో వాట్సాప్ లోకి వెళ్ళి ఫ్రెండ్స్ మనం ఆ మెసేజ్ అయితే చూద్దాం. ఆ మెసేజ్ కనుక వాళ్ళు ఎవరైనా చూసారనుకోండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మీరు ఇక్కడ చూడొచ్చు దాన్ని చూసి ఏం అర్థమవుతుంది అసలు. సో ఇలా అయితే ఫ్రెండ్స్ మీరైతే మెసేజ్ అయితే సెండ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఈ కోడింగ్ లో వచ్చిన మెసేజ్ ని డీకోడ్ ఎలా చేయాలి ఆ కోడ్ ని ఎలా అర్థం చేసుకోవాలని అయితే ఫ్రెండ్స్ మనం అయితే మాట్లాడుకుందాం. దానికోసం అయితే ఫ్రెండ్స్ మెసేజ్ పైన లాంగ్ ప్రెస్ చేసి సింపుల్ గా మీరు ఇక్కడ నుండి కాపీ చేసుకోండి. ఈ మొబైల్ లో మీరు అప్లికేషన్ ని ఓపెన్ చేయగానే డీకోడ్ చేయడం కోసం ఇప్పుడు మనం టెక్స్ట్ నుండి మార్స్ కన్వర్ట్ చేసి వేరే మొబైల్ నుండి అయితే దీనికి మెసేజ్ పంపాం. మనం కోడ్ ని నార్మల్ టెక్స్ట్ లో కన్వర్ట్ చేయాలంటే దీని అయితే రివర్స్ చేయాలన్నమాట. రివర్స్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ గా మనం పేస్ట్ చేసాం అనుకోండి ఆ మెసేజ్ ని ఇక్కడ మీరు చూడొచ్చు కింద టెక్స్ట్ లోకి అయితే కన్వర్ట్ కావడం జరిగింది. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీరైతే కోడింగ్ లో మెసేజ్ పంపుకోవచ్చు. అంతేకాకుండా వాళ్ళకి మీరు చెప్పి వాళ్ళని అయితే ఫ్రెండ్స్ మీరు కోడింగ్ నుండి డీకోడ్ చేసుకోమని అయితే ఫ్రెండ్స్ చెప్పొచ్చు అనమాట. బేసిక్ గా ఫ్రెండ్స్ ఈ ట్రిక్ ని యూస్ చేసే ఇంటెన్షన్ ఏంటంటే మీరు వేరే వాళ్ళు కనుక ఫ్రెండ్స్ మీ మెసేజ్ చదివినట్లయితే వాళ్ళకి అర్థం కాకుండా మీరు ఎలా మెసేజ్ పంపాలని అయితే ఫ్రెండ్స్ ఈ ట్రిక్ యొక్క ఉద్దేశం అనమాట. సో ఫైనల్లీ గైస్ మీరైతే ఈ విధంగా చాలా ఈజీగా ఇలాంటి వాట్సాప్ మెసేజ్ ఏవైతే ఉన్నాయో ఫ్రెండ్స్ వాటిని అయితే మీరు కోడ్ చేసి పంపొచ్చు. అంతేకాకుండా కోడింగ్ మెసేజ్ ని రిసీవ్ చేస్తుండలేదే వాటిని అయితే డీకోడ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇలా ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ అయితే మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో వీడియోకి నచ్చినట్లయితే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసేయండి. ఛానల్ లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ట్యాప్ చేస్తేనే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఫ్రెండ్స్ వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయన్నమాట. మీరు మిస్ అవ్వకుండా మన కొత్త వీడియోస్ అనేది చూడొచ్చు. అండ్ ఫైనల్ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మరీ మరీ చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. త్వరలో ఇంకో కొత్త వీడియోలో ఇంకొక మంచి అప్లికేషన్తో అండ్ లేటెస్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బై.